యోయో టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవరు. రష్మిక మందన హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రెయిన్ ట్రీస్ తోన్న సినిమా ఇది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సమర్పణలో జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం ఎలా ఉంది, ఆర్మీ అధికారిగా మహేష్ ఎలా నటించారు, ప్రొఫెసర్ భారీ పాత్రలో విజయశాంతి పాత్ర ఎలా చేశారు అని, అనిల్ రావిపూడి మహేష్ ను ఎలా చూపించారు, మహేష్ నుంచి పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్లు కోరుకుంటున్న అభిమానుల ఆశ నెరవేరిందా అనే విషయాలను ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథా కథనం విశ్లేషణ. ముందుగా సరిలేరు నీకెవరు స్టోరీ విషయానికి వస్తే, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుంటాడు అజయ్ కృష్ణ. అతను ఎంతో ధైర్య సాహసాలు గల అధికారి. అక్కడ కొందరు ఉగ్రవాదులు స్కూల్ విద్యార్థులను కిడ్నాప్ చేస్తారు. దీంతో అజయ్ అండ్ టీమ్ రంగంలోకి దిగి వారిని కాపాడుతారు. ఆ సమయంలోనే విజయశాంతి చిన్న అబ్బాయి చనిపోతాడు. కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసే భారతికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద అబ్బాయి ఆర్మీకి వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోతాడు. విజయశాంతి ఫ్యామిలీకి ఈ విషయాన్ని చెప్పడానికి ఆర్మీ మేజర్ తన మహేష్ బాబుని విజయశాంతి వద్దకు పంపిస్తారు. ఆ టైంలో అక్కడ పెళ్లి జరుగుతుంటుంది. దీంతో మహేష్ విషయాన్ని 10 రోజుల తర్వాత చెప్పాలనుకుంటాడు. పెళ్లి తర్వాత జరిగిందంతా విజయశాంతికి చెప్పేస్తాడు. విజయశాంతి అన్యాయాన్ని సహించని వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాంటి భారతి ఓ మర్డర్ కేసులో విలన్ నాగేంద్ర ప్రసాద్ అంటే ప్రకాష్ రాజ్ పై పోరాటం చేస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న అజయ్ భారతికి సహాయం చేస్తాడు. భారతిని సమస్యల నుంచి బయటపడేసిన అజయ్ కృష్ణ ఊరి సమస్యలను కూడా తీరుస్తారు. అయితే ఇక్కడ క్లైమాక్స్ లో మాత్రం విలన్ చంపకుండా తనతో పాటు ఆర్మీకి తీసుకెళ్తాడు అజయ్. అక్కడ 3 నెలలు ఉన్న విలన్ ప్రకాష్ రాజ్ మంచివాడిగా మారి బయటకు వస్తాడు. ఆ తర్వాత మహేష్ బాబు విజయశాంతి కొడుకుగా ఉండిపోతాడు. సినిమాలో సంస్కృతి అంటే రష్మిక పాత్ర ఏంటి, ఇందులో సూపర్ స్టార్ కృష్ణ ఎలా కనిపించనున్నారు అన్నది తెలియాలంటే తెరపైన చూడాల్సిందే. ఇక సినిమాను ఒక్కసారి విశ్లేషించుకున్నట్లయితే, దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాని చేసిందైతే లేదు. ఈ సినిమాలో మహేష్ లోని అన్ని యాంగిల్స్ ని టచ్ చేస్తూ అభిమానులకి ఏం కావాలో అన్ని సమకూర్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ ని ఆర్మీ లుక్ లో చూపించిన విధానం సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. సినిమా ప్రథమార్థంలో ఆర్మీ సన్నివేశాలతో కథను సీరియస్ గా నడిపించిన దర్శకుడు ఆ తర్వాత మహేష్ కర్నూలు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కుతాడు. అప్పుడు రష్మిక ఫ్యామిలీతో వచ్చే సన్నివేశాల్లో బ్లేడ్ గ్యాంగ్ గా బండ్ల గణేష్ తో కామెడీ నవ్వులు పోయిస్తుంది. ఇక సినిమా కర్నూలు వెళ్ళాక మళ్ళీ సీరియస్నెస్ వస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే కొండారెడ్డి బుర్జు ఫైట్ సీన్ ఒక్కడు సినిమాని తలపిస్తుంది. మొదటి భాగాన్ని ఎక్కువగా కామెడీతోనే నడిపించిన దర్శకుడు రెండవ భాగంలో అసలు కథని రివీల్ చేస్తూ సీరియస్ గా నడిపించాడు. రెండవ భాగం మొత్తం అజయ్, భారతి, నాగేంద్ర ప్రసాద్ 3 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. విలన్ నాగేంద్ర ప్రసాద్ వేసే స్కెచ్ లను మహేష్ బాబు అడ్డుకోవడం, అక్కడ మహేష్ బాబుని హైలైట్ చేస్తూ సాగే సన్నివేశాలు ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తాయి. ఇక రాజకీయ నాయకులను బంధించి మహేష్ బాబు చెప్పే పిట్ట కథ, వాళ్ళని భయపెట్టడానికి బాంబు పెట్టడం లాంటి సన్నివేశాలు బాగున్నాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు రొటీన్ గానే అనిపిస్తాయి. చివర్లో వచ్చే కృష్ణ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇక ఒకసారి అందరూ నటించిన నటీనట్ల విషయానికి వస్తే, మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమాలో ఎంతో ఎనర్జెటిక్ గా కనిపించారు. ఆర్మీ పాత్రలో, భారతీ కుటుంబాన్ని రక్షించే పాత్రలో మహేష్ బాబు అదరు కొట్టాడు. ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కామెడీ టైమింగ్ కలేజా సినిమాని గుర్తుకు తెస్తుంది. ఇక యాక్షన్ సీన్స్ లో మహేష్ బాబుని చూసిన అభిమానులు విజిల్స్ వేయక మానరు. ఇక విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ప్రొఫెసర్ గా కనిపించారు. మహేష్ తో సీన్స్ తో పాటు ప్రకాష్ రాజ్ కు సవాల్ విసిరే సీన్స్ లో కూడా విజయశాంతి అదరగొట్టారు. ముఖ్యంగా ఆర్మీ గొప్పతనం గురించి మహేష్ విజయశాంతిల మధ్య వచ్చే సీన్స్ లో ఆమె నటనతో మెప్పిస్తుంది. విజయశాంతి డైలాగ్ డెలివరీ దిక్షన్ తెరపై చూస్తుంటే పాత విజయశాంతి గుర్తుకొస్తుంది. ఇక తండ్రిగా, తాతగా విభిన్నమైన పాత్రలు చేసే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మరోసారి విలన్ గా నటించి మెప్పించాడు. మంత్రి నాగేంద్ర కుమార్ గా ఆయన నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా మహేష్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరు పోటాపోటీగా నటించారు. హీరోయిన్ రష్మిక విషయానికి వస్తే, రష్మిక పాత్ర పర్వాలేదు. అనిల్ రావిపూడి తన హీరోయిన్లకు ఒక ప్రత్యేక మేనరిజం పెడతారు. ఇందులో రష్మిక అర్థమవుతుందా అంటూ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. మహేష్ బాబును ప్రేమించే అమ్మాయిగా మాత్రమే ఆమె నటన అలరిస్తుంది. ముఖ్యంగా రైలులో వచ్చే సన్నివేశాల్లో నవ్వులు పువ్వులు పూయిస్తుంది. అంతేకాకుండా
ఎంతో అందంగా గ్లామర్ గా కనిపించారు. ఇక రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, వెనల కిషోర్, రఘుబాబు, బండ్ల గణేష్, సంగీత, హరితేజాలు నవ్వులు పంచారు. తెర నిండా నటీనటులే కనిపిస్తారు. మిగిలిన నటీనటులు తమ పాత్రలో అద్భుతంగా నటించారు. తక్కువ టైంలో సినిమాని తీసినప్పటికీ ఎక్కడా కూడా రిచ్నెస్ మిస్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. కాశ్మీర్ లొకేషన్స్ ని బాగా చూపించారు. దేవి అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఆర్మీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కి దేవి ఇచ్చిన నేపథ్య సంగీతం వావ్ అనిపిస్తుంది. రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. ఎడిటింగ్ కి ఇంకొంచెం పని పెడితే బౌండ్ అనిపిస్తుంది. కామెడీని టచ్ చేస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ని టచ్ చేయడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. అలాంటి దర్శకుడికి మహేష్ లాంటి స్టార్ దొరకడం, దాన్ని కరెక్ట్ గా వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు అనిల్. సినిమాకు ద్వితీయార్థం నిడివి, క్లైమాక్స్ బలహీనతలు కాగా మహేష్, విజయశాంతి, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ప్లస్ అయ్యాయి. మొత్తానికి ఫాన్స్ కి బొమ్మ దద్దరిల్లిందనే సినిమాని అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చూసారు కదండి, ఇది మహేష్ బాబు సరిలేరు నీకెవరు మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యోయో టీవీ. ఐ యామ్ శ్రవంతి, సైనింగ్ అవుట్. బై బై. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.